సీఎం కేసీఆర్ ఒక విజనమున్న నాయకుడని, ఈ పనికిరాని చెత్త ప్రతిపక్ష పార్టీలు కళ్ళు ఉండి చూడలేని పరిస్థితుల్లో ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. మర్కుక్కు మండలం కొండపోచమ్మ సాగర్లో 14,35,000 చేప పిల్లలను మంత్రి వదిలారు. ఇక సందర్భంగా గత ప్రభుత్వాలు మత్స్యకారులు ఉన్నారనే విషయం మరిచిందని, 100% ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేది తెలంగాణ రాష్ట్రమే అని చెప్పారు. మటన్ చికెన్ కంటే చేపలతోనే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెబుతున్నారన్నారు తలసాని. ఇక చేపలు పట్టుకునే వారికి 4 లక్షల ఐడి కార్డులు, 1,000 కోట్ల రూపాయలతో వాహనాలు, జాలర్లకు రైన్ కోట్లు కూడా ప్రభుత్వం అందించనుందని చెప్పారు. మనకు లక్షలాది మంది కుటుంబాలకు మేలు జరిగేటువంటి కార్యక్రమం ఇది. తద్వారా ఏంటంటే ప్రజలు కూడా ఒక మెరుగైనటువంటి చేపలు కానివ్వండి, ప్రాన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ప్రభుత్వము టేకప్ చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, 1,000 కోట్ల రూపాయలతోనే 2-వీలర్ కానివ్వండి, జాలర్లు, జాకెట్స్, దాంతోపాటు 4-వీలర్ వెహికల్, టీవీఎస్ వెహికల్ కూడా మనం ఇచ్చినాం గతంలో. అది కూడా రాబోయే కాలంలో ఇంకా పెంచుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పిందల్లా డబ్బు క్రైటీరియా కాదు, ఆ సమాజానికి సంబంధించినటువంటి అందరూ కూడా సంతోషంగా ఉండాలి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఆ కార్యక్రమాలను అన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం.